హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎల్ఈడి ట్యూబ్ లైట్ ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది నేర్చుకుందాం. ఈ వీడియో హౌస్ వైరింగ్ పార్ట్ 8 వీడియో. దీనికన్నా ముందు హౌస్ వైరింగ్ కి సంబంధించి 7 వీడియోలు చేయడం జరిగింది. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు వాటన్నింటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎల్ఈడి ట్యూబ్ లైట్ క్రాంప్టన్ కంపెనీకి సంబంధించింది తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ట్యూబ్ లైట్ ని ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి మనము డ్రిల్లింగ్ మెషిన్ సహాయంతో అక్కడ రెండు హోల్స్ వేసుకోవాలి. డ్రిల్లింగ్ మెషిన్ తోటి హోల్స్ వేసేటప్పుడు కరెక్ట్ గా లెవెల్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ మిస్టేక్ అయితే మనకి చూడడానికి వర్క్ అనేది నీట్ గా ఉండదు. సో మెషిన్ తో వర్క్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూపించే విధంగా చెక్క ముక్కలు తీసుకొని మనం డ్రిల్ చేసిన హోల్ లో ఆ చెక్క ముక్కల్ని ఉంచి సుత్తి తీసుకొని సుత్తి సహాయంతో మనం ఆ చెక్క ముక్కలు అనే వాటిని గోడలో కొట్టడం జరుగుతుంది. సో అదే విధంగా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. మీలో ఎవరైనా డ్రిల్లింగ్ మెషిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే హౌస్ వైరింగ్ పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. దానికోసం నేను ఆ వీడియోకి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు. ఎల్ఈడి ట్యూబ్ లైట్తో పాటు మనకి రెండు క్లాంప్స్ రావడం జరుగుతుంది. ఆ క్లాంప్స్ని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనము ఆ బ్లాక్ స్క్రూ సహాయంతో ఫిట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా. స్క్రూడ్రైవర్ సహాయంతో మనము మార్క్ చేసుకున్న దగ్గర క్లాంప్ని ఫిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ క్లాంప్ని ఫిట్ చేస్తున్నాము. ఈ క్లాంప్ అనేదాన్ని కొంచెం లూజ్గా ఫిట్ చేయాలి, మరీ టైట్గా ఫిట్ చేయకూడదు. సో క్లాంప్ ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ రెండు క్లాంపులని ఫిట్ చేసిన తర్వాత ట్యూబ్ లైట్ని మనం నిదానంగా ప్రెస్ చేస్తే ఆ క్లాంప్స్లో ఈ ట్యూబ్ లైట్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. సో ఆ లాక్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. రెండు క్లాంప్స్లో పర్ఫెక్ట్గా కూర్చోవడం జరిగింది. ట్యూబ్ లైట్ని ఒకసారి లాగి చూసినట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ట్యూబ్ లైట్కి పవర్ సప్లై ఇవ్వడానికి ఫేస్ న్యూట్రల్ వైర్లని తీసుకోవడం జరిగింది. వీడియోలో చూపించిన విధంగా ఆ వైర్లకి ఇన్సులేషన్ తీసుకోవాలి. ఇన్సులేషన్ తీసుకున్న తర్వాత ట్యూబ్ లైట్కి రెండు వైర్లు వస్తాయి అన్నమాట. ఆ రెండు వైర్లకి మనం తీసుకున్న వైర్లని కనెక్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ట్విస్ట్ చేసుకోవడం ద్వారా మనకి లూజ్ కాంటాక్ట్ అనేది ఉండదు. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇన్సులేషన్ టేప్ తీసుకొని పర్ఫెక్ట్గా టేపింగ్ చేసుకోవాలి. అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తున్నా కాబట్టి ఈ విధంగా ఆ వైర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు సీలింగ్ రోజ్ అనేది ఉంటుంది. సో ఆ సీలింగ్ రోజ్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మీకు ట్యూబ్ లైట్ అనేది ఆన్ చేసిన తర్వాత చూడడానికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు గమనించవచ్చు వీడియోలో. మీలో ఎవరైనా మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు. కాల్ మీ ఫోర్ యాప్లో మన ఛానల్ నేమ్ అచ్చిటెక్ తెలుగు అని సెర్చ్ చేస్తే నా యొక్క ప్రొఫైల్ వస్తుంది. ఆ ప్రొఫైల్ నుంచి మీరు నాకు కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీలింగ్ రోస్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది నేర్చుకుందాం. ఈ సీలింగ్ రోస్ అనేది మనకి స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే ఫేస్ న్యూట్రల్ వైర్లని ట్యూబ్ లైట్కి కానీ ఫ్యాన్కి కానీ కనెక్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో దాన్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. జంక్షన్ బాక్స్ పైన వీడియోలో చూపించే వైట్ ప్లేట్ అనేది ఫిట్ చేయాలి. ఆ వైట్ ప్లేట్ ఫిట్ చేసిన తర్వాత మనకి జంక్షన్ బాక్స్లో నుంచి వచ్చే ఫేస్ న్యూట్రల్ వైర్లని ఈ వైట్ ప్లేట్ సెంటర్లో రెండు హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ నుంచి బయటికి తీసిన తర్వాత మనం ఆ వైట్ ప్లేట్ని ఫిట్ చేసుకోవాలి టైట్గా. ఇప్పుడు ఆ ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్స్కి ఇన్సులేషన్ తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇన్సులేషన్ తీసుకున్న తర్వాత ఆ వైర్స్ని ట్విస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది సీలింగ్ రోస్ యొక్క బేస్ ప్లేట్. దీనికే మనం స్విచ్ బోర్డ్ నుంచి వచ్చిన వైర్లని మరియు ట్యూబ్ లైట్కి కానీ ఫ్యాన్కి కానీ కనెక్ట్ చేయాల్సిన వైర్లని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా కనెక్ట్ చేయాలనేది మీరు వీడియోలో గమనించవచ్చు. మనకి జంక్షన్ బాక్స్లో నుంచి వచ్చిన వైర్లని ఈ బేస్ ప్లేట్ కింది వైపు నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకదానికి ఫేస్ కనెక్ట్ చేయాలి, ఇంకో దానికి న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనము బ్లాక్ స్క్రూస్ని యూస్ చేసి ఆ జంక్షన్ బాక్స్కి ఈ సీలింగ్ రోస్ అనే దాన్ని మనము టైట్గా ఫిట్ చేయడం జరుగుతుంది. ఫిట్ చేసిన తర్వాత సీలింగ్ రోస్ యొక్క క్యాప్ పెడితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ట్యూబ్ లైట్ వైర్లని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సీలింగ్ రోస్ క్యాప్లోంచి ఇన్సర్ట్ చేసి ఈ వైర్లని కొంచెం బెండ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సీలింగ్ రోస్లో మనం స్క్రూస్ ఓపెన్ చేసుకొని ఫేస్ వైర్ ఫేస్కి న్యూట్రల్ వైర్ న్యూట్రల్కి కనెక్ట్ చేసుకోవాలి. ట్యూబ్ లైట్ వైర్స్ కానీ ఫ్యాన్ వైర్స్ని కానీ
కనెక్ట్ చేసిన తర్వాత ఈ సీలింగ్ రోజ్ యొక్క క్యాప్ ని వీడియోలో చూపించిన విధంగా ఫిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకవేళ హోల్డర్ కనెక్ట్ చేయాలనుకోండి, సేమ్ అదే విధంగా సీలింగ్ రోజ్ ప్లేస్ లో హోల్డర్ ని కనెక్ట్ చేయాలి. హోల్డర్ కి బ్యాక్ సైడ్ ఫేస్ అండ్ న్యూట్రల్ వైల్ ని కనెక్ట్ చేయాలి. మనం టెస్టర్ సహాయంతో స్క్రూస్ ని ఓపెన్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా న్యూట్రల్ వైర్ ని అండ్ ఫేస్ వైర్ ని కనెక్ట్ చేసుకోవాలి. హోల్డర్ కి కనెక్ట్ చేసుకున్న తర్వాత లైట్ ని పెట్టినట్లయితే పర్ఫెక్ట్ గా వెలగడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఏ విధంగా హోల్డర్ కనెక్ట్ చేయాలి అంటే హౌస్ వైరింగ్ పార్ట్ 3 వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో గమనించినట్లయితే హోల్డర్ అండ్ సీలింగ్ రోస్ ని పక్క పక్కన పెట్టడం జరిగింది. ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా కనిపిస్తాయి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా ముందు మనము హౌస్ వైరింగ్ కి సంబంధించి 7 వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని చూసి కంప్లీట్ గా హౌస్ వైరింగ్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.